हेलो वेलकम बैक टू माय चैनल अंड ई रोज वच्चे नेनु नोबल प्राइजेस ऑफ 2020 गुरिंचि डिस्कस चेयबोतुन्नानन्नमाट वीळ्ळंता एवरंटे ई नोबल प्राइज विन्नर्स अंडि वीळ्ळोच्चि అండ్ ఇదేంటంటే కొంతమంది మెడికల్లోని ఫిజియాలజీలోని ఫిజిక్స్లోని నెక్స్ట్ కెమిస్ట్రీలోని లిటరేచర్లో ఎవరైతే నోబెల్ ప్రైజ్ తీసుకున్నారో వాళ్ళన్నమాట. అండ్ వీళ్ళు వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి నేమ్ అనేది ఉందన్నమాట. ఒక్కొక్కరు ఇప్పుడు ఫిజియాలజీ విషయంలోకి వస్తే హార్వే జే అల్టర్ అండ్ మైకెల్ హౌడ్స్టన్ చార్ల్స్ ఎం రైస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఫిజియాలజీ మెడిసిన్లోని వాళ్ళు నోబెల్ ప్రైజ్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. సెట్ ఆ వాళ్ళు ఎందుకు అసలు నోబెల్ ప్రైజ్ తీసుకున్నారంటే వైరస్ అండి, హెపటైటిస్ సి వైరస్. ఆ వైరస్ ఏంటంటే జనరల్గా ఒక్కరి దగ్గర నుంచి స్ప్రెడ్ అయ్యేదన్నమాట. అదేంటంటే బ్లడ్ కంటామినేట్ చేయడానికి అదొక డిసీజెస్. అది ఎలా వస్తుందంటే నీడిల్స్ అనేవి షేర్ చేయడం వల్ల, లేకపోతే టాటూస్ వేస్తారు కదా అన్స్టెరిలైజ్డ్ టాటూ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకి డ్యామేజ్, లివర్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. దానికోసం ఈయన హెన్రీ జే అలర్ట్ ఉన్నారు కదా, ఆయన ఎప్పుడంటే 12 సెప్టెంబర్ 1935 జన్మించడం అనేది జరిగిందండి యుఎస్ఏలోని. ఆయన ఏంటంటే రక్త మార్పిడి ద్వారా హైపటిస్ సి చెందకుండా నిరోధించడానికి రక్తదాత స్క్రీనింగ్ కార్యక్రమాలు అభివృద్ధి చెందడానికి అతని పరిశోధనలో తేలిందండి, ఆధారంగా తేలిందనమాట. సో దట్ ఆయన నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ మన ఫిజిక్స్ విషయానికి వచ్చేటప్పటికి బ్లాక్ హోల్ అనేది తెలుసు చాలామంది, మన బుక్స్లో చదువుకొనే ఉంటామండి. అండ్ నేను కూడా ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను బ్లాక్ హోల్ గురించి కూడా, ఒక్కసారి చూడండి. సో దట్ దాని గురించి నేను కాకపోతే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతున్నాను, కానీ అటు కొంచెం ఇది అవుతుంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది వచ్చి కూడా, కంగారు ఏమీ లేదు. అండ్ సో దట్ ఇప్పుడు ఏంటంటే ఈయన కనుక్కునేది రోగర్ ప్యాండ్రూస్, ఆయన ఏంటంటే బ్లాక్ హోల్ ఫార్మేషన్ ఒక్కటి మాత్రమే కనుక్కున్నారన్నమాట. జనరల్ థియరీ అంటే దాని యొక్క సాపేక్షతవాది గురించి మాత్రమే కనుక్కున్నారు. ఆయన జననం ఏంటంటే ఆగస్ట్ 8, 1931 అండి. అండ్ ఈయన నుంచి బ్రిటిషియన్ మ్యాథమెషియన్ అనమాట, మ్యాథమెటిక్స్. అండ్ ఈయన ఏంటంటే 1960స్లోనే బేసిక్ ఫీచర్స్ ఆఫ్ బ్లాక్ హోల్ గురించి కనుక్కోవడం అనేది జరిగింది. అసలు బ్లాక్ హోల్ అంటే ఒక్క కాస్మిక్ బాడీ ఏదైతే ఉందో దాని గ్రావిటీ, ఇన్స్టెంట్ గ్రావిటీ ఎలా అయితే లైట్గా ఉంటుందో, అంటే ఈవెన్ లైట్ నుంచి కూడా ఎస్కేప్ అవ్వకుండా ఉన్నదాన్ని, అంటే ఒక పెద్ద స్టార్ ఏదైనా ఉంది అంటే దాని ద్వారా బ్లాక్ హోల్ అనేది ఏర్పడడం అని జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చి ఏంటంటే ఈయన దీని గురించి మాత్రమే కనుక్కున్నారు, బ్లాక్ హోల్ గ్రావిటీ ఇందు మాత్రమే కనుక్కున్నారనమాట, ఇంకేమీ కాదు. నెక్స్ట్ ఇంకిందులో కూడా 1/3 ఇంకా ఉన్నారు నోబెల్ ప్రైజ్ తీసుకునే వాళ్ళు అనమాట. బ్లాక్ హోల్ ఏంటంటే చాలా డిఫికల్ట్ అండి, దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. అండ్ ఇది ఏదైతే సూపర్ మసివ్ బ్లాక్ హోల్ బిలీవ్ చేశారు కొంతమంది, ఇంకొంతమంది సైంటిస్టులు అనమాట, అది ఈవెన్ మిల్కీవేలో కూడా దాని యొక్క ఇట్ ఈజ్ అ సెంటర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అని చెప్పొచ్చు అనమాట. ఎవరైతే ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారో దే కెన్ డిటెక్ట్ అంటే వాచ్ ఫ్రమ్ ద ఎఫెక్ట్ బై స్టార్స్ అండ్ గ్యాస్ నుంచి ఎఫెక్ట్ చేసి చూడడం అనేది జరిగింది అనమాట, వాచ్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఇంతమంది కనుక్కొని వల్ల వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కూడా ఆండ్రూస్ గ్రెస్, రెయిన్సెట్ జెంజల్, సారీ స్పెల్ చేయడం కొంచెం మిస్టేక్ అవ్వచ్చు బట్ రైట్ ఇన్ఫర్మేషన్, ఓకే. దెన్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనం వచ్చి మాట్లాడుకోవాలి కెమిస్ట్రీ గురించి అండి. కెమిస్ట్రీలోని జనరల్గా జెనోమ్ ఎడిటింగ్, ఎడిటింగ్ అంటే ఇందులో కూడా ఏంటంటే ఇద్దరు ఉన్నారన్నమాట, ఎమాన్యుల్ చార్పీటర్ అండ్ జెనిఫర్ డోంగ్నా, స్పెల్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి. అండ్ వీళ్ళు వచ్చి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనమాట. ఇప్పుడు జెనోమన్ ఎడిటింగ్ దాని గురించి ఒక్కమే నోబెల్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ లైక్ ఏంటంటే కంప్లీట్ సెట్ ఆఫ్ ఒక జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ఆర్గన్లో ఏ ఆర్గనిజంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని గురించి వివరించడం అనేది జరిగింది. అంటే ఏంటంటే ఒక లివింగ్ ఆర్గనిజం ఏదైతే ఉందో అది ఎక్కువ కాలం ఒక లాంగ్ మాలిక్యూల్ ఆఫ్ డిఎన్ఏ అంటే ఒక
దాన్ని ఏమంటాం క్రోమోజోమ్ అంటాం అన్నమాట. దాన్ని ఏదైతే రీప్లేస్ చేయడం మ్యానిపులేట్ చేయడం కానీ నెక్స్ట్ ఇవన్నీ చేయడం గురించి ఒక ఆమె డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొకటి CRISPR, అదేంటంటే ఒక్క డిఎన్ఏలోని స్పెసిఫిక్ బిట్ సెల్ లోపల ఉన్న దాని గురించి ఫైండ్ అవుట్ చేయడానికి రీసెర్చ్ చేయడం అనేది జరిగిందనమాట. అది ఒక ఆంపనే. అండ్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ ఫామ్లో ఉందండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. కాకపోతే కొంచెం ఎక్కువ స్టడీ చేసుంటే బాగుండే, బట్ ఎక్కువ టైం లేక నేను తక్కువ టైం స్టడీ చేశాను. బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తున్నాను. వీళ్ళు నెక్స్ట్ యుగానికి అప్కమింగ్ ఎపోక్ ఎవరైతే ఉన్నారో మెనీ వేస్ వాళ్ళకి గ్రేటెస్ట్ బెనిఫిట్స్, మన హ్యూమన్ కైండ్కి మంచి బెనిఫిట్స్ ఇవ్వడం కోసం అని వీళ్ళు రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజ్ తీసుకోవడం అనేది జరిగింది. అండ్ లిటరేచర్ విషయానికి వస్తే ఈమె లూయిస్ గ్లక్, ఆమె ఏంటంటే ఒక మంచి పోయిటరీ వాయిస్, ఆమె వాయిస్ చాలా సూపర్ అన్నమాట. అండ్ ఆమె చాలా చాలా కవిత్వాలు అండ్ కొటేషన్స్ అండ్ చాలా చాలా బుక్స్ అనేవి రాయడం అనేది జరిగిందనమాట. అండ్ ఆవిడ కూడా ఏంటంటే చాలా మంచి ప్రశంసలు అందుకున్నారు. అండ్ ఆమె వచ్చి 1968లోనే ఆవిడ ఫస్ట్ డెబ్యూట్ అంటే రాయడం కానీ ఆమె వాయిస్ని బయటికి తీసుకురావడం కూడా జరిగింది. అండ్ ఈవిడికి మోస్ట్ ప్రామినెంట్ పోయిట్లోకల్లా మంచి బిరుదులు ఇవ్వడము, నెక్స్ట్ అది ఏంటంటది ప్రశంసలు, కాలానుగుణంగా వాళ్ళ లిటరేచర్స్ అనేవి నోబెల్ ప్రైజ్ తీసుకోవడం అనేది జరగడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఇంత మంచి వాయిస్ అండ్ ఇంత మంచి బ్యూటీతోటి ఆమె ప్రశంసలతోటి చాలా మంచి ప్లేస్ అండ్ నోబెల్ ప్రైజ్ తీసుకోవడం చాలా గర్వకారణం అండి. అండ్ నేను చెప్తుంది కూడా చాలా ఫార్మేట్లో లేకపోవచ్చు కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అందుకోసమని మరొక్కసారి నేను ఏంటంటే నేను ప్రిపేర్ చేసిన నోట్స్ కూడా పెడుతున్నాను, చాలామందికి యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఇది చాలా జీకే నాలెడ్జ్ అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ మనకి ఏమైనా ఎగ్జామ్స్ కానీ పడేటప్పుడు ఇలాంటివి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. చాలా కష్టపడి రాస్తున్నాను, ట్రై చేస్తున్నాను చెప్పడానికి, సపోర్ట్ చేయండి ఎలా అని. ఎందుకంటే ఇంకా చాలా చాలా మంచి మంచి బుక్స్ అనేవి ఉన్నాయి, అవి చదవడానికి ట్రై చేస్తున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ మీకు కానీ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ సపోర్ట్. ఓకే ఓకే ఫ్రెండ్స్, సీ యూ అండ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. Came out as way too